పొందుగల చెరువులో నిన్న విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ సిబ్బందితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అఫీషియల్గా 32,400 క్యూబిక్ మీటర్లకి పరిపాలనాపరమైన అనుమతులు ఉన్నాయి. మిగిలినటువంటి అక్రమంగా తవ్విన 142,500 క్యూబిక్ మీటర్లు ఆ మట్టిని కూడా పక్కనే పంట పొలాల్లో డంప్ చేసి ఉన్నారు. దాన్ని అంతా కూడా స్వయంగా కంట్రోల్లోకి తీసుకున్నాం. ఈరోజు కూడా ఆ ఏదైతే డంప్ చేశారో అక్కడన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నాం. అక్కడ ఏదైతే రైతుల యొక్క పంట పొలాలు డంప్ చేసిన వారికి ఇండివిజువల్గా నోటీసులు ఇస్తాము. ఈ 142,500 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వినటువంటి ఆ నీటి సంఘం యజమానులకు అధ్యక్షులు వెల్లంకి పద్మ మరియు ఉప సర్పంచ్ చనుమూలు రామారావు, నీటి సంఘం సభ్యులందరిపైన కూడా మొత్తం 6 పైన తొలిసారిగా జిల్లాలో పీడీ యాక్ట్ కింద మేము ఈ మట్టి తవ్వకాలపైన అక్రమ మట్టి తవ్వకాలపైన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకు కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. ఇకపై మండలంలో కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఇలాంటి కేసులు, ఇలాంటి కనుక అక్రమ తవ్వకాలు జరగడం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా పీడీ యాక్ట్ అమలుపరుస్తాము. ఎవరు కూడా ఇలాంటి అక్రమ మట్టి తవ్వకాలు కానీ ఇసుక తవ్వకాలు కానీ చేయవద్దని చెప్పేసి ఈ మీ ప్రెస్ మీడియా ద్వారా హెచ్చరించడం అయింది. సార్, ఏదైతే మట్టి ఉందో 100% రికవరీ జరగాలంటే ఇటుకి బట్టీలోకి వెళ్ళిన మట్టి కూడా రికవర్ అవ్వాల్సి ఉంది. దాన్ని కూడా మొత్తం అంతా కూడా ఏదైతే అనాథరైజ్డ్గా వెళ్ళిందో అదంతా కూడా కొలిపిస్తా ఉన్నాం. ఇరిగేషన్ అధికారులు, మండల సర్వేయర్, విఆర్ఓలు, అదే అంతేకాకుండా ఇరిగేషన్ సిబ్బంది కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. అవన్నీ కూడా 142,500 క్యూబిక్ మీటర్లు తేలేంత వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయి.